హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామాన్య రైతులాగా పోలీస్ స్టేషన్ జగపతి బాబు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక ప్రజా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అన్యాయాలను న్యూస్ ఛానల్లో చూసి చలించిపోయి ఒక పేదవాణిగా మారువేషంలో ఆ హాస్పిటల్ కు వెళ్లి వాళ్ళందరి ఆగడాలను కల్లారా చూసి వెంటనే వాళ్ళందరినీ సస్పెండ్ చేసే సన్నివేశం మీకు గుర్తుండే ఉంటుంది సరిగ్గా ఇలాంటి సంఘటనే వెయ్యి సంవత్సరంలో ఐదవ సంవత్సరంలో జరిగింది సాక్షాత్తు ప్రధానమంత్రియే ఒక సామాన్య రైతులాగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు అవును మీరు విన్నది నేను అన్నది నిజమే వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం మన దేశంలో జరిగిన సంఘటనే కానీ ఇప్పుడు కాదు చాలా ఏళ్ల కిందట జరిగింది ఇంతకీ ఏ రాష్ట్రంలో అప్పుడు ప్రధాని ఎవరు అంతలా ప్రధాని వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి అనగానే మీ డౌట్ ఆ విశేషాలు మీకోసం ఇక అసలు వివరాల్లోకి వెళితే అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం అప్పుడు మన ప్రధాని చౌదరి చరణ్ సింగ్ అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న సంఘటన ఈత్వా జిల్లాలో చోటు చేసుకుంది ఈ జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక రోజు మన ప్రధానమంత్రి చరణ్ సింగ్ నెత్తికి తలపాగా కట్టుకుని బురద అంటిన బట్టలు ధరించి పోలీస్ స్టేషన్ లోకి అయ్యా నేను రైతుని నా గేదె తప్పిపోయింది మీరు ఎలాగైనా వెతికి పెట్టాలి అని అడిగారు అక్కడ ఉన్న పోలీసులను అయితే వారు పట్టించుకోకపోగా అతనిపై జోకులు వేస్తూ నవ్వుకున్నారు ఇక చేసేదేమీ లేక రైటర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ రాయడానికి అడిగారు అయితే ఆ రైటర్ నీకు రాయ తెలుసా అంటూ ఎద్దేవ చేశారు సరే రాయి అని పేపర్ ఇచ్చాడు కానీ పెన్ ఇవ్వలేదు ఏంటి చూస్తున్నావు రాయాలంటే పెన్ను కావాలని కూడా తెలియదా అంటూ మళ్ళీ ఎద్దేవా చేశారు అయితే సంతకం పెట్టేటప్పుడు స్టాంప్ ప్యాడ్ ఇచ్చాడు వేలిముద్ర వేయడానికి కానీ ఆ పెద్ద మనిషి నేను సంతకం చేస్తాను అని చెప్పాడు అబ్బో నీది ప్రధానమంత్రి సంతకం మరి అంటూ జోకులు వేస్తూ నవ్వుకున్నారు అయితే ఆ సంతకం చూసి రైటర్ కు నోట మాట రాలేదు ఎందుకంటే ఆ సంతకం నిజంగానే ప్రధానమంత్రి సంతకం ఇక అంతే సంగతులు ఆ స్టేషన్ మొత్తం సస్పెండ్ చేసేశారు అది అసలు సంగతి చూసారా నాయకుడంటే జనంలోకి కలిసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి తెలుసుకొని సమస్యలు తీర్చాలి జై హింద్